హాయ్ ఫ్రెండ్స్, కేబీకేఎస్ టాపిక్స్కి స్వాగతం. ఈరోజు కరెంట్ అఫైర్స్ ఆఫ్ జనవరి Part-3 చేయబోతున్నాను. ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ Part-1 Part-2గా రెండు వీడియోలు చేసేసాను, ఇప్పుడు Part-3 చేయబోతున్నాను. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ ఇవన్నీ మీకు బాగా ఉపయోగపడతాయి ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ప్లీజ్ లెర్న్ అండ్ ప్లీజ్ వాచ్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. లైక్ చేయండి, నా వీడియో ప్రమోట్ అవుతుంది. థ్యాంక్ యూ. అండ్ టాపిక్లోకి వచ్చేద్దాం. ఓ, RFID. RFID అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అండి. సో ఇది ఇండియన్ రైల్వేస్ ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేసింది. ఇది ఎందుకంటే మెయిన్లీ సేఫ్టీ కోసం, రిలయబిలిటీ కోసం. అంటే ఇక్కడ మెయిన్గా RFID అనేది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్, అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా, అంటే వైర్లెస్ ఐడెంటిఫికేషన్ అనేది చేస్తుంది. ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్, డేటా కలెక్షన్ అనేది చేస్తుంది. దట్ మేబీ ఫర్ యానిమల్, పర్సన్ ఆర్ ఎనీ ఆబ్జెక్ట్. ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ద్వారా వైర్లెస్ ఐడెంటిఫికేషన్ యూనిక్గా ప్రతి పర్సన్ని, ప్రతి యానిమల్ని, ప్రతి ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ కోసం రైల్వే బోర్డు 112.96 crores ఖర్చు పెడుతుంది. సో వెచ్చిస్తుంది 2021 కల్లా 350,000 వెహికల్స్ వరకు RFID ట్యాగ్స్ని ఫిట్ చేయడానికి టార్గెట్ పెట్టుకున్నారు. ఇండియన్ రైల్వేస్ కంటెంట్ ఆన్ డిమాండ్ సర్వీస్, దీన్ని సింపుల్గా COD అని చెప్తాము. దీన్ని ప్రతి రైల్వే స్టేషన్లోనూ, అలాగే ప్రతి ట్రైన్స్లోనూ ఈ COD అనేది ప్రొవైడ్ చేయాలని చెప్పి 2022 కల్లా ప్రొవైడ్ చేయాలని చెప్పి టార్గెట్ అనేది పెట్టుకోవడం జరిగింది. COD అంటే కంటెంట్ ఆన్ డిమాండ్ ఆన్ సర్వీస్, అంటే ప్యాసింజర్స్ వాడి జర్నీలో ఉన్నప్పుడు మూవీస్ కానీ, షోస్ కానీ, ఎడ్యుకేషనల్ పర్పస్ మీద ఉండే ఏదైనా షోస్ కానీ, సో ఇవన్నీ జర్నీలో ఉన్నప్పుడు వాళ్ళకి అందుబాటులో ఇవ్వాలని టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. దీనికోసం జీ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళ మార్గో నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్, డిజిటల్ ఎంటర్టైన్మెంట్ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా ఈ COD ట్రైన్స్లోనూ, స్టేషన్స్లోనూ ఫిట్ చేయాలని భావిస్తున్నారు. COD అనేది సబర్బన్ ట్రైన్స్, నార్మల్ ట్రైన్స్, రైల్వే స్టేషన్స్ అన్నిట్లోనూ పెట్టాలని ట్రై చేస్తున్నారు. సో ఇది వచ్చేసి ఫ్రీగాను, పెయిడ్ సర్వీస్గాను, రెండు రకాలుగాను ఇవ్వటం జరుగుతుంది. పెయిడ్ సర్వీస్గా ఒక రకంగా, ఫ్రీగా ఒక రకంగా ఇవ్వటం జరుగుతుంది. సో దీనికోసం కాంట్రాక్ట్ 10 ఇయర్స్ తీసుకోబోతున్నారు విత్ జీ ఎంటర్టైన్మెంట్స్ మార్కో నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్తో. IMEI, ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ నంబర్. ఈ నంబర్ ఒక 15-digit సీరియల్ నంబరు. ఈ సీరియల్ నంబర్ ప్రతి మొబైల్ ఫోన్, ప్రతి మొబైల్ స్మార్ట్ ఫోన్కి ఉంటుంది. ఇది మొబైల్ స్టాండర్డ్ అలయన్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ ద్వారా ఇష్యూ చేస్తారు. అది ఇష్యూ చేయటమే కాక వాళ్ళ ద్వారా మేనేజ్ చేయటం అనేది జరుగుతుంది. కానీ ఈ మొబైల్ స్టాండర్డ్ అలయన్స్ ఆఫ్ ఇండియా అనేది ఒక ప్రైవేట్ బాడీ. సో దీన్ని ఇప్పుడు గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తుంది. గవర్నమెంట్ అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ దాన్ని టేక్ ఓవర్ చేసి, దాన్ని ఇక్కడ నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్సే ఇష్యూ చేస్తూ మేనేజ్ చేయడం అనేది జరుగుతుంది. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, గవర్నమెంట్ ఒక కొత్త సిస్టమ్ని డెవలప్ చేస్తుంది IMEI విషయంలో. దాన్ని పర్టికులర్గా దానికి ఇండియన్ కౌంటర్ ఫీటెడ్ డివైస్ రిస్ట్రిక్షన్ అని పేరు పెడుతున్నారు. ICDR అని ఒక న్యూ సిస్టమ్ని క్రియేట్ చేయబోతుంది. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఒడిశా నవీన్ పట్నాయక్ గారు జనవరి 28, 2020 ఫస్ట్ వర్చువల్ పోలీస్ స్టేషన్ని భువనేశ్వర్లో మొదలుపెట్టడం జరిగింది. సో ఇది ఎందుకంటే FIR ఆన్లైన్లోనే రిజిస్టర్ చేసుకోవడం జరుగుతుంది. FIR ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు పోలీస్ స్టేషన్లో మనం ఏదైతే నమోదు చేస్తామో దాన్ని ఆన్లైన్లోనే బాధితులు నమోదు చేసుకోవచ్చు. సో దీన్ని ప్రస్తుతానికి అన్నోన్ మోటార్ వెహికల్ థెఫ్ట్ కేసెస్కి మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. అంటే బైక్స్ ఏమైనా పోతే, ఆ పోయిన వాళ్ళకి దొంగతనం జరిగినప్పుడు ఆ థెఫ్ట్ కేసెస్కి మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. దీన్ని స్టేట్ క్రైమ్ రికార్డ్ బ్యూరో, ఒడిశా స్టేట్ వాళ్ళ స్టేట్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వాళ్ళు ఈ వర్చువల్ పోలీస్ స్టేషన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద
థర్టీయత్ మార్చ్ 2022కి 20 మిలియన్ ఇళ్ళుని పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. టామ్టామ్ అనేది డచ్ మల్టీనేషనల్ కంపెనీ. ఈ టామ్టామ్ అనే కంపెనీ ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన నగరాల జాబితాని రిలీజ్ చేసింది. సింప్లీ టామ్టామ్ ట్రాఫిక్ కంజెషన్ ఇండెక్స్ 2019 రిలీజ్ చేసింది. ఈ జాబితాలో బెంగళూరు ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన నగరంగా తేల్చడం జరిగింది. 103% ట్రాఫిక్ ఈ బెంగళూరులో ఉందని చెప్పి తెలిసారు వాళ్ళు. కొన్ని పారామీటర్స్ బేస్ చేసుకొని తేల్చడం జరిగింది. సో అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసి ఫిలిప్పీన్స్లో, ఫిలిప్పీన్స్ కంట్రీలోని మనీలా. థర్డ్ ప్లేస్ వచ్చేసి కొలంబియాలోని బగోడా. నెక్స్ట్ మళ్ళీ ఫోర్త్ ప్లేస్ తీసుకుంటే ముంబై, ఫిఫ్త్ ప్లేస్లో పూణే. వరుసగా మళ్ళీ మన ఇండియన్ సిటీసే ఉన్నాయి. ఫోర్త్ ప్లేస్ ముంబై, ఫిఫ్త్ ప్లేస్ పూణే, అండ్ ఎయిత్ ప్లేస్లో మళ్ళీ ఢిల్లీనే ఉంది. ప్రపంచంలోనే రద్దీ అత్యంత తక్కువ ఉన్న నగరంగా అబుదాబీని తేల్చడం జరిగింది. అబుదాబీ అనేది ప్రపంచంలోనే అత్యంత తక్కువ రద్దీ కలిగిన నగరం. డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చైనాలో విపరీతంగా స్ప్రెడ్ అవుతున్న కరోనా వైరస్ని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా జనవరిలో పేర్కొనడం జరిగింది. యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. యుఎన్డిపి అంటే యుఎన్డిపి ఇండియన్ స్టేట్స్లో తెలంగాణ అనేది డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ కేటగిరీలో 1 స్టేట్గా పేర్కొన్నారు. దీని స్కోరు ఇండియన్ స్టేట్స్లో 82 అని చెప్పి పేర్కొనడం జరిగింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ ఇన్ 2019ని యుఎన్డిపి రిలీజ్ చేసింది. ఇందులో తెలంగాణ అనేది 1 స్టేట్లో ఉంది. జనవరిలో రాయటర్ కోల్కటా అనే పుస్తకాన్ని రజత్ చౌదరి గారు కల్కటా నైట్స్గా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఇది ఒరిజినల్గా హేమంద్ర కుమార్ రాయ్ బెంగాలీలో 1923లో రాయటం జరిగింది. ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ ఇన్రా అని పిలుస్తారు. 2019-20 ఇండియన్ జీడిపి గ్రోత్ రేటు 5%గా పేర్కొంది. అయితే ఫైనాన్షియల్ ఇయర్ 21కి ఓవరాల్ జీడిపి 5.5%గా పెరిగే అవకాశం ఉందని ఆశిస్తుంది. నెక్స్ట్ వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ ట్రెండ్స్ ఇనిషియేటివ్ సర్వే, దీంట్లో శ్రీలంక మొట్టమొదటి స్థానం సంపాదించుకుంది. మొత్తం 100 పాయింట్లలో 91 పాయింట్లు శ్రీలంక సాధించుకుంది. తల్లిపాలు అందించే విధానాలు, కార్యక్రమాలపై శ్రీలంక మొదటి స్థానంలో ఉందని పేర్కొనడం జరిగింది. 28 జనవరి 2020 ముక్తార్ అబ్బాస్ నక్వీ గారు రచించిన బల్వా అనే పుస్తకాన్ని రిలీజ్ చేశారు. సో దీన్ని డైమండ్ ప్యాకెట్ అనే వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. సో బల్వా అంటే గందరగోళం అని అర్థం. చివరగా జపాన్ టెక్నాలజీ ఆధారిత మరుగునీటి శుద్ధి కర్మాగారాన్ని చెన్నైలో స్టార్ట్ చేయడం జరిగింది. జపాన్కి సంబంధించిన డైక్ యాక్సిస్ కంపెనీ ద్వారా ఈ కర్మాగారాన్ని చెన్నైలో ప్రారంభించడం జరిగింది. సో ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. ఖచ్చితంగా కామెంట్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి.